సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్ది వినాయకుని అలంకరణ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగవల్లులతో వినాయకుని శివలింగం ప్రతిరూపాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ సహస్ర దీపాలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు చిలకమర్రి వెంకటరమణ మాట్లాడారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ప్రసన్నాంజనేయ ట్రస్ట్ మహిళాగోష్ఠి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. పూర్వం వర్షాకాలంలో చెరువుల్లోని నీరు కలుషితమై వ్యాధులు ప్రబలేవని, వినాయకుడికి పూజలో సమర్పించిన 21 ఆకులను చెరువులో కలపడం ద్వారా ఆ నీరు శుద్ధి అయి తాగడానికి అనుకూలంగా మారేవని తెలియజేశారు. శనివారం కుంకుమార్చన, సోమవారం శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. అందరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి ప్రకృతికి పర్యావరణానికి హాని కలగకుండా వినాయక నవరాత్రులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మహాగణాధిపతయే నమః. సిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవంలో సందర్భంగా గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నవరాత్రులు జరుగుతున్నాయి. శనివారం రోజున స్వామివారిని పూజ ప్రారంభమైంది. ఆదినాయకుడు, విఘ్నకారకుడు, వినాయకుడు, వినాయకుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారందరూ కూడా సకల విఘ్నాలు తొలగిపోయి అన్ని కార్యాలు కూడా నెరవేరుతాయి. ఏ శుభకార్యం జరిగినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతనే మనము అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. వినాయకుడు అంటేనే ప్రకృతిని ఆరాధించడం యొక్క భావన ఏదైతే ఉందో అది వినాయకుడిని ఆరాధించడం. పూర్వకాలంలో చెరువులలో ఈ వర్షాకాలంలో నీళ్లు కొత్త నీరు విచ్చేసి రావడం వల్ల అనేక రోగాలు అంటరోగాలు వచ్చేటివి. ఈ వినాయకుని సమర్పించినటువంటి 21 ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని వినాయక చవితి రోజున వినాయకుడిని అర్చించి తెల్లవారి ఆ ఆకులన్నీ కూడా చెరువులో కలపడం వలన ఆ నీరంతా శుద్ధి అయి మనకు తాగడానికి అనుకూలంగా ఉంటుండే ఆ విధంగా మేము శ్రీ గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్టు మరియు మహిళాగోష్ఠి ఆధ్వర్యంలో నవరాత్రులు జరుపుతున్నాం. ఇక్కడ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి వినాయకుడిని మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశాము.